బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో ఉన్న సమస్యలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకేష్ లట్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో ఉన్న గుంతల సమస్యను సాధ్యమైనంత త్వరగా నివారిస్తామన్నారు ఆయన. ఇప్పటికే యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సమస్యలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కమిషనర్. గుంటూరులో ఉన్న సమస్యలను కమిషనర్ దృష్టి తీసుకెళ్లిన న్యూస్ ఇండియా టీవీతో మాట్లాడారు కమిషనర్. శానిటేషన్ కానీ, పబ్లిక్కి రోడ్ల మీద ఇబ్బంది కానీ అది వాస్తవమే. చాలా చోట్ల తవ్వేసి ఉన్నారు కాబట్టి, మన గుంటూరు పట్టణం సాయిల్ కూడా అంతా బ్లాక్ సాయిల్ కాబట్టి చాలా తొందరలోనే బురద అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మనం వేరే ప్రాంతాల్లో వెళ్తే అక్కడ రెడ్ సాయిల్ ఉంటుంది, అది బురద అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బట్ శానిటేషన్ కానీ, రోడ్లు రాకపోకలు కానీ ఇబ్బందులు తగ్గించడానికి మనం చాలా యుద్ధ ప్రాతిప ఇదిలో వార్ ఫుటింగ్ బేసిస్లో వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇన్ నెక్స్ట్ 10 to 15 days దీస్ ఇష్యూస్ విల్ బి రిడ్యూస్డ్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మనం చేసిన తర్వాత, ఇప్పుడు ఏదైతే ఓపెన్ డ్రైనేజెస్ కనిపిస్తున్నాయి, చాలా చోట్ల స్టాగ్నేటెడ్ వాటర్ కనిపిస్తుంది, అందువలన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి మన గుంటూరు టౌన్లో. ఎప్పుడైనా చూసినా ప్రతి సంవత్సరం ఏదో ఇది సీజనల్ వ్యాధులు కానీ అలాంటి వ్యాధులు గుంటూరు టౌన్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రైనేజ్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మన టౌన్లో ఉన్న టోటల్ డ్రైనేజ్ వాటర్ దాదాపు 120 ml ప్రతిరోజు. 120 ml అంటే మిలియన్ లీటర్స్ పర్ డే అంత నీళ్లు మనం బయట పంపిస్తాము. ఈ నీళ్లకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మనము సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి తీసుకువెళ్ళి ఆ వాటర్కి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ కాలువలో వదిలేయడము, కానీ అగ్రికల్చరల్ కానీ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడుకోవడం ఇది అవకాశం వస్తుంది. ప్రస్తుతం అది అంతా నీళ్లు మన టౌన్లోనే ప్రతిరోజు అంత పెద్ద ఎత్తున నీళ్లు ఇక్కడే ఉండిపోతుంది. అందువలన హెల్త్ సమస్యలు కూడా పెరిగి ఉన్నాయి. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చిన తర్వాత, పూర్తి అయిన తర్వాత ఈ సమస్యలు తగ్గిపోతాయి. సో ట్రాన్జిషన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి, శానిటేషన్, రోడ్లు రాకపోకలు ఇదిలో. బట్ మనము ఈ ఇబ్బందులు కొంత సహించి ప్రజలు కూడా సిబ్బందులకి సహకరించి ఈ పనులు కొనసాగిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుంటూరు విల్ బి ఎ మచ్ బెటర్ ప్లేస్.